ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఎరుశలేము చుట్టూ పర్వతములున్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదవ అధ్యాయము రెండవ వచనము సహోదరి సహోదరులారా ఎరుశలేం పట్టణం పర్వత ప్రాంతంలో ఉంది దాని చుట్టూ అంతా కూడా కొండలున్నాయి అలానే దేవుడు తన విశ్వాసులమైన మన చుట్టూ రక్షణ కవచముగా ఆశ్రయదుర్గముగా సజీవమైన సన్నిధిగా ఉన్నాడు ఆయన మనలెన్నడూ విడిచిపెట్టడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా శరణుజొచ్చి ఉన్నాను పక్షివలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటేలా దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవ సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు అని ప్రిలారా దేవుడు యథార్థవంతుడు యహోవ వాక్కు నిర్మలము తన శరణు జొచ్చు వారికందరికీ ఆయన కేడెము యహోవ తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది మనకు బలము ధరింపజేయువాడు ఆయనే మనలను యదార్థ మార్గమున నడిపించువాడు ఆయనే ఆయన మన కాళ్ళు జింక కాళ్ళ వలె చేయిచున్నాడు ఎత్తైన స్థలముల మీద మనలను నిలుపుచున్నాడు మన చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే మన బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును ఆయన రక్షణ కేడెమును ఆయన మనకు అందించుచున్నాడు ఆయన కుడి చెయ్యి మనలను ఆదుకొనెను ఆయన సాత్వికము మనలను గొప్ప చేసెను కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు నేను యహోవ యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములెన్నడనూ లజ్జింపకపోవును ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవ ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను యహోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించెను అని ప్రీలార మనం యహోవ పరిశుద్ధ నామందు నమ్మిక ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము ఎహోవ కొరకు కనిపెట్టుకొనిచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు ఏస్తునందు మనకు అనుగ్రహింపబడినదియూ క్రీస్తు ఏస్తును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియూనైనా తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను ఆ ఆక్రీస్తు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడనుగాను అపోస్తలుడుగాను బోధకుడనుగాను నియమింపబడితిని ఆ చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబవచ్చున ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను అని సహోదరి సహోదరులారా కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఇందువలన మనము మిక్కిలే ఆనందించుచున్నాము గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ రెక్కల చాటున అనుక్షణం మామూలను కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మా హృదయం ఎల్లప్పుడూ నీ అందు నమ్మిక ఉంచి నీ కొరకు కనిపెట్టుకునేదిగా ఉండుటకు సహాయం నీవు మా కొరకు దాచి ఉంచిన స్వాస్థ్యమును బట్టి మేము ఆనందిస్తూ ధైర్యముతో విశ్వాసముతో ముందుకు సాగే వారముగా మేముండుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్